పేదింటి ఆడబిడ్డల తల్లిదండ్రులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకం వరంగా నిలిచాయని రుద్రంగి ఎంపీపీ స్వరూపారాణి అన్నారు. రుద్రంగి మండల పరిషత్ కార్యాలయ ఆవరణంలో జెడ్పీటీసీ గట్ల మీనయ్య, సర్పంచ్ తర్రే ప్రభాలత 30 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులను అందించారు. ఈ సందర్భంగా ఎంపీపీ జెడ్పీటీసీ మాట్లాడుతూ, సీఎం కేసీఆర్ ఎమ్మెల్యే రమేష్ బాబు పేద ప్రజలకు అండగా ఉంటూ తెలంగాణలో పల్లె ప్రగతి, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ వంటి ఎన్నో కార్యక్రమాలు చేపట్టి ముందుకు తీసుకెళ్తున్నారని, గ్రామ అభివృద్ధిలో ప్రత్యేక నిధులను మంజూరు చేశారని అన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ శ్రావణ్ కుమార్, ఎంపీడీఓ శంకర్, ఎంపీడీసీ మంచే లావణ్య రాజేశం, వార్డు సభ్యులు చాప్యాల గణేష్, నాయకులు మంచే రాజేశం, కుమిరే శంకర్, అంబటి రాములు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అనేది వచ్చినప్పటి నుంచి ఇదివరకు మనకు ఉన్నటువంటి ప్రభుత్వాలతో పోల్చినట్లయితే మనకి ఇదివరకు ఇంత పెన్షన్లు లేవు. ఒక 2010 రూపాయల పెన్షన్ ఇవ్వలేదు. ఒక పీడీ చేసుకునే కార్మికురాలకు ఇవ్వలేదు, వికలాంగులకు ఇవ్వలేదు, వితంతువులకు. ఒక భర్త చనిపోయినట్లయితే వాళ్ళకి మగదిక్కు లేకుండా అయిపోతుంది అనే ఒక ఉద్దేశంతో వాళ్ళకి పెన్షన్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ విధంగా అన్నీ కూడా చేస్తూ పోతున్నారు అని మేము చెప్తున్నాం. అయితే కొంతమంది రుద్రంగి మల్ల కేంద్రం కింద 30 కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీకి మమ్మల్ని ఆహ్వానించిన కుమారావు గారికి, అదేవిధంగా ముఖ్య అధికారులు చేసిన ఎంపీపీ గారికి, ఎంపీటీసీలకు, ఎంపీఓ గారికి, పిలిచిన కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులకు, అక్కలకు, అవ్వలకు, అందరికీ విడామిత్రులకు పేరు పేరున నమస్కారాలు తెలుసుకుంటూ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవనీయులు పెద్దలు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి ప్రతి ఇంటి ఆడపడుచు ఎవరు కూడా ఇబ్బంది పడద్దు. ఇంతకుముందు తెలంగాణలో సమైక్యాంధ్రంలో ఉన్నప్పుడు మనం ఎంత ఇబ్బంది పడ్డామో ఆయనే ఒక ఉద్యమ నేతగా అవిటను గుర్తించి మరి తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన తర్వాత వారే ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి ప్రతి ఇంటికి కూడా వైట్ రేషన్ కార్డు ఉండి ప్రతి ఇంటికి కూడా మరి ఈరోజు 116,000 రూపాయలు ఆడబిడ్డ పెళ్లి చేస్తే ఒక మేనమామ ఘట్టంగా ఈరోజు 116,000 రూపాయలు ఇస్తా ఉన్నారు.